వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగులు సగం జీతం సెలవు లేదా హాఫ్ పే లీవ్లో ఉన్నప్పుడు వారికి శాలరీస్ ఏ విధంగా అందుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెలవుపై వెళ్ళకపూర్వం పొందిన వేతనంలో సగభాగం సగం జీతం సెలవుగా చెల్లిస్తారు. 1993 సవరించబడిన పే స్కేల్స్లోని 3,110 నుంచి 6,380 స్కేలు కానీ అంతకన్నా తక్కువ స్కేల్లో కానీ వేతనం పొందుతున్న ఉద్యోగులకు ఈ సగం జీతంపై పూర్తి కరువు భత్యం లభిస్తుంది. ఇంటి అద్దె తదితర అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు. కానీ తర్వాత సవరించబడిన స్కేల్స్లో ఈ విషయంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇంటి అద్దె అలవెన్సు, నగర పరిహార భత్యం FR-44 కింద 4వ అనుబంధ నియమాల ప్రకారం, అనగా మొదటి 4 నెలలకు మాత్రమే శాలరీ ఇస్తారు. అయితే FR-44 కింద రూలింగ్ 14 ప్రకారం ఏ ఉద్యోగికైనా క్షయ, క్యాన్సర్, మానసిక రుగ్మత, గుండె జబ్బు, కుష్ఠు మరియు మూత్రపిండాల వ్యాధి లాంటి మిగతా వ్యాధుల చికిత్సకై సెలవు మంజూరు చేసినట్లయితే ఆ ఉద్యోగికి 8 నెలల వరకు ఈ అలవెన్సులు లభిస్తాయి.